ఒక ముఖ్యమైనటువంటి పుస్తకంగా కూడా వచ్చింది. ఆయన యాత్ర అనుభవాలన్నింటినీ కూడా రాసినటువంటి పరిస్థితి మనం చూసినప్పుడు, దాంతోపాటు ఆ సైకిల్ మోటార్ యాత్ర సందర్భం దాదాపు 8,000 కిలోమీటర్లు సైకిల్ మోటార్ యాత్ర ఆయన నిర్వహించాడు. ఆ సందర్భంగా అనేక అంశాలు ఆయన దృష్టికి వచ్చినాయి. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా పేద ప్రజానీకం యొక్క కష్టాలు, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, ఆ బాధలకు కారణాలు అంటే పుస్తకాల్లో చదివినటువంటి అంశాలనే కాకుండా ఆ ప్రత్యక్షంగా ప్రజల యొక్క బాధలు, గాథలు, వాళ్ళ యొక్క అంటే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు నిర్దిష్టంగా కారణాలు కూడా ఆయన వాస్తవాల్ని పరిశీలన చేసేదానికోసం ఈ సైకిల్ మోటార్ యాత్ర తోడ్పడింది. అయితే లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన కనిపించింది ఏంటంటే, ఇదంతా ఒక ఖండంగానే ఉంది, కాబట్టి దీని మీద ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి అనేక మంది నిరంకుశంగా పరిపాలన కొనసాగుతుంది, సామ్రాజ్యవాదుల యొక్క పెత్తనం కూడా కొనసాగుతుంది. సామ్రాజ్యవాదుల యొక్క పెత్తనంని ఆమోదించగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ముందుకు వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి ప్రజల యొక్క బాధలు, కష్టాలు వీటన్నింటినీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది క్లియర్గా ఆయన ఒక నిర్ణయానికి ఆ సందర్భంలోనే, అంటే ఆయన అంతర్జాతీయ తత్వాన్ని కూడా మన కనుక పరిశీలన చేస్తే, ఆయన ఒక్క దేశానికి లేదా పుట్టినటువంటి దేశానికి లేదా అనేక ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ప్రాంతీయ ఉద్యమాలు వీటన్నింటినీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు, అంటే ఒక్క పరిమితమైనటువంటి ప్రాంతానికే కాదు, ఎక్కడ ప్రజలు బాధలు ఎదుర్కొంటుంటే ఆ బాధలన్నింటిలోకి వెళ్ళి మనం పోరాటం చేయాలి, పనిచేయాలనేటువంటి నిర్ణయానికి ఆయన రావడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా చూసినప్పుడు ఆయన ఒక దగ్గర పుట్టి ఒక దగ్గర చదువుకునేటువంటి సందర్భంలో పోరాటాలను చూసి, తర్వాత ఇంకో దగ్గర ఇంకో దేశాలకు వెళ్ళి తిరుగుబాటు చేసే దానికోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనకు క్లియర్గా కనబడతాయి. ఇది ఒకటి మనం పరిశీలన చేయాలి. తర్వాత ఇంకా ఒక అంశాన్ని కూడా మనం పరిశీలన చేసినప్పుడు చేగువేరకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా మనకు కనబడుతున్నటువంటి దాంట్లో, ఈరోజు ఆ లాటిన్ అమెరికా దేశాలన్నింటికి సంబంధించి కూడా చూస్తే, మనము చూసినప్పుడు దేశాలకు సంబంధించి ఇతర దేశాల్లో వెళ్ళి ఎట్లా చేయగలుగుతున్నారు అనేటువంటిది చూస్తే, ఆ లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో కూడా ఎక్కువ చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న దేశాలకు సంబంధించినటువంటి దాంట్లో చూసినప్పుడు ఎక్కువ భాగంలో లాటిన్ అమెరికా దేశాలలో భాషకు సంబంధించి, ఇప్పుడు మన దేశంలో చూస్తే ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంకో రాష్ట్రానికి సంబంధించి భాషలో చాలా తేడాలు ఉంటాయి, కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. అనేక దేశాలలో కూడా చూసినప్పుడు భాషకు సంబంధించినటువంటి స్పానిష్ భాషకు సంబంధించి ఎక్కువ మంది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అంత ఈజీగా సాధ్యమయ్యేటువంటి దాంట్లో ఇది మనం ఒక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత ఆయన అనుభవాలకు సంబంధించినటువంటి దాంట్లో చూసినప్పుడు సైకిల్ మోటార్ యాత్రకు సంబంధించినటువంటి విషయంలో మనకు చూస్తే, ఆయన మెడిసిన్ చదువుతున్నటువంటి కాలంలోనే, అంటే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి కాలంలోనే, ఇప్పుడు ఆయన మధ్యలో లాటిన్ అమెరికా పర్యటన కోసం తన మిత్రుడితో కలిసి వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆ సందర్భంగా అనేక దేశాల్ని చుట్టుముట్టి రావడం అనేటువంటిది జరిగింది. దాంట్లో తన ఫ్రెండుతో కలిసి ఆల్బెర్టో గ్రెనడోతో కలిసి పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కుష్ఠురోగులు, అంటే బాగా వైకల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి కుష్ఠు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఆశ్రమంలో కొన్ని వారాల పాటు స్వచ్ఛందంగా పనిచేసేదానికోసం ఆయన ప్రయత్నం చేశాడు. తర్వాత ఆయన ఆ రకంగా చూసినప్పుడు ఆయన ఆ సేవ చేస్తున్నటువంటి క్రమంలో చూసినప్పుడు, అంటే ఇన్ని రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన దృష్టికి వచ్చింది. తర్వాత ఇంకా ఆయన పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో ఏంటంటే, పేదలు ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని చూసిన తర్వాత బాగా
చలించిపోయినటువంటి చలించిపోయేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆయన బాగా చలించిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఇది ఒక అంశంగా ఆయన పర్యటనకు సంబంధించినటువంటిది మన దృష్టిలో ఉండాలి. తర్వాత మళ్ళీ సైకిల్ మోటార్ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత వైద్య శాస్త్రాన్ని పూర్తి చేసేసి డాక్టర్గా అంటే పూర్తి స్థాయిగా పట్టాన్ని పొందడం అనేటువంటిది డాక్టర్ ఎర్నెస్టోగా ఆయన మారడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది మన దృష్టిలో ఉండాలి. తర్వాత ఆయన చెప్పినటువంటి అనుభవంలో మనకు కనబడుతుంది ఏంటంటే, నేను వాస్తవంగా ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రజానీకం ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి వైద్యం చేయాలని చెప్పి నేను అనుకున్నాను, కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బాధలు నిరంతరము ఆకలి బాధలు లేదా నియంతల యొక్క శిక్షలు వీటన్నిటిని చూసినప్పుడు, తర్వాత కనీసం తమ పిల్లలకు తినడానికి తిండి పెట్టలేనటువంటి పరిస్థితి, వైద్యం అందించలేనటువంటి పరిస్థితులలో అనేక మంది ప్రజానీకాన్ని చూసిన తర్వాత నేను ఒక డాక్టర్గా చూస్తే వైద్యాన్ని మాత్రమే అందివ్వగలను, కానీ ఈ సమాజానికే వైద్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను భావించాను. అందుకనే ఒక వైద్యం వరకే పరిమితమై సేవ చేయడం కాకుండా మొత్తం ఈ ప్రజలకు సేవ చేయాలి, అంటే ఈ సమాజాన్ని మార్చడం ద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చాననేటువంటిది తను చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. తర్వాత ఆయన గ్వాటమాలాలో జరుగుతున్నటువంటి పోరాటానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ దాంట్లో కూడా మనం చూసినప్పుడు అనేక దేశాలు తిరిగినటువంటి సందర్భంలో గ్వాటమాలాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్నటువంటి కుట్రలు దాడులు ఇవి ఏవైతున్నావో వాటిని ఎదుర్కొనేటువంటి దానికోసం ఆ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఎన్నికైనటువంటి అధ్యక్షుడికి ఆర్బెంజ్ గుజ్మల్ ఆయనకు మద్దతుగా వెళ్ళేదానికోసం ఈయన ప్రయత్నం చేశాడు. అక్కడ ఆ పోరాటంలో పాల్గొన్నాడు. ఆ పోరాటంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలోనే కొన్ని అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ఈ అధ్యక్షుడు భూ సంస్కరణలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. అందులో ఈ తోటల పేరుతోన కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నటువంటి సందర్భంలో ఈయన భూ సంస్కరణలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ భూ సంస్కరణలు చేపట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్ద భూస్వాములుగా ఉండేటువంటి వాళ్ళు, తోటల పేరుతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భూముల్ని కూడా ఈయన తీసుకొని పేదలకు పంచేటువంటి దానికోసం ప్రయత్నం, పునఃపంపిణీ చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆర్బెంజ్ మీద అమెరికా సహకారంతో అక్కడ కుట్ర చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దీనికి సహకారంగా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సందర్భంలోనే అక్కడి నుంచి వెళ్ళిపోమని ఆయన చెప్పిన తర్వాత కొద్ది రోజుల పాటు అక్కడ ఉండి అటు నుంచి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంలోనే గ్వాటమాలా నగరంలో హిల్దా గడియా అకోస్టా అనేటువంటి ఒక మహిళ అంటే ఒక ఆర్థికవేత్త కలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈమె కలిసినటువంటి సందర్భంలోనే అనేక భావాలు, అనేక రకాల చర్చలు ఇవన్నీ జరిగిన తర్వాత ఈమెతో పరిచయం తర్వాత వారి వివాహానికి కూడా దారితీస్తుంది అనేటువంటిది మన దృష్టిలో ఉండాలి. తర్వాత మళ్ళీ ఇదే సందర్భంలో కొద్దిమంది క్యూబా బహిష్కృతులయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ క్యూబాలో తిరుగుబాటు చేసి పోరాటం చేసి బయట అనేక మందిని సమీకరించుకొని విప్లవానికి సమాయత్తం అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. విప్లవానికి సమాయత్తం అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ హిల్దా ద్వారా వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తుంది. వాళ్ళ ద్వారా పరిచయం ఈ రాహుల్ క్యాస్ట్రో, అదే రకంగా
ఫెడల్ కాస్ట్రో దగ్గర, రాహుల్ కాస్ట్రో ఫెడల్ కాస్ట్రో యొక్క తమ్ముడు ద్వారా ఇక్కడ పరిచయం అవుతుంది. ఫెడల్ కాస్ట్రోకి కూడా పరిచయం చేస్తారు. వీళ్ళ ద్వారా కూడా అనేక రకాలుగా చర్చలు, ఎట్లా సమాజాన్ని మార్చేదానికోసం మనం ప్రయత్నం చేయాలి అనేటువంటివి అనేక సందర్భాల్లో చర్చలు జరుగుతాయి. ఈ సందర్భంగా వాళ్ళ ద్వారా వచ్చినటువంటి పరిచయాల ద్వారా కూడా ఎట్లా సమాజ మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలనేటువంటిది జరిగిన తర్వాత, ఏ దేశంలో అయితే బాగుంటుంది, ఎట్లా మార్పు తీసుకురావాలనేటువంటిది ప్రయత్నం చేసినప్పుడు, క్యూబాలో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటము, వాళ్ళు అక్కడ నుంచి బహిష్కృతులై వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ బయట నుంచి విప్లవకారుల్ని సమీకరించే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో, అప్పుడు చేగువేరా చెప్తాడనమాట, నేను ఎదురు చూస్తున్నటువంటిది కూడా ఇట్లాంటి దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను, నాకు కరెక్ట్గా దొరికింది అనేటువంటిది కూడా ఆయన భావిస్తాడు. ఆ తర్వాత అక్కడ పరిచయమైనటువంటి సందర్భంలోనే జూలై 26 ఆ సభ్యులందరూని కూడా వాళ్ళు చేర్చుకునేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో చేగువేరా వాళ్ళకు పరిచయమై చర్చ జరిగి క్యాస్ట్రోతో పరిచయమైనటువంటి సందర్భంలోనే దాంట్లో జైన్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంగానే మనం చూసినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి అంటే క్యూబాకు వెళ్ళేదానికోసం ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో అనేక మందిని సమీకరించుకొని, అంటే ఇక్కడ అక్కడ ఉండేటువంటి బాటిస్టా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేదానికోసం ఎట్లా ప్రయత్నం చేయాలనేటువంటి దానికోసం అనేక మందిని సమీకరించుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని ప్రిపరేషన్ చేసుకొని సైనిక పరమైనటువంటి శిక్షణ వీటన్నిటిని తీసుకునే దానికోసం ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఈయనని చేర్చుకున్నటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే, మనం ఈ టీం ఏదైతే ఉందో ఈ సైన్యానికి వైద్యుడిగా ఉండాలనేటువంటిది ఆయనకు చెప్తారనమాట. అప్పుడు ఆయన ఆ సైన్యానికి వైద్యుడిగా అంటే ఒక డాక్టర్గా వాళ్ళకి సేవలు చేయడం కోసం, అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏమైనా గాయాలైనటువంటి సందర్భంలో, అనారోగ్యం పాలైనటువంటి సందర్భంలో వారికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన అంగీకరించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఆయన అనేక సైనికులు ఏ రకంగానైతే శిక్షణ పొందుతారో ఆ సైనిక శిక్షణని ఈయన పొందడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఒకే రోజు దాదాపు 16 గంటలు నడక చేయడం కోసం సిద్ధపడతాడు. వాస్తవంగా ఆయన చిన్నప్పుడు వయసులో చిన్న వయసులో చూసినప్పుడు ఆయన అనారోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేస్తే, ఆయన చాలా ఆస్తమతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి సంబంధించినటువంటిది జనరల్గా చూస్తే ఏదో వైద్యం సహకారం చేయడానికి ఉపయోగపడతాడని అనుకుంటారు. కానీ 16 గంటలు ఒక రోజులో నడవడానికి సిద్ధపడతాడు. అదే రకంగా గుట్టలని కొండలని ఎక్కి నడిచి వెళ్ళడం కానీ మళ్ళీ తిరిగి రావడం కానీ చేయడానికి సిద్ధపడతాడు. తర్వాత దాంట్లో శిక్షణ కూడా తీసుకుంటాడు. శిక్షణ తీసుకుంటున్నటువంటి సందర్భంలో కొండలు ఎక్కడం, గుట్టలను ఎక్కడం, దిగడమే కాదు దాడులు చేసి, అంటే గెరిల్లా దాడులు చేసి, అంటే వెంటనే మెరుపు వేగంతో దాడులు చేసి మళ్ళా మెరుపు వేగంతో బయటికి రావడం అనేటువంటిది ఏదైతుందో ఆ ప్రయత్నాన్ని కూడా ఆయన చేస్తాడు. ఆ చేసినటువంటి సందర్భంలో మనకు కనబడుతున్నది ఏంటంటే, ఆయన అనారోగ్యము వీటన్నింటికి సంబంధించి చూసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి సంకల్ప బలం అనేటువంటిది ఏదైతుందో అది ఆయనని ఒక సైనికుడిగా తర్వాత కమాండర్గా శిక్షణ పొందినటువంటి సందర్భంలో శిక్షణ ఇచ్చినటువంటి కమాండర్ చెప్పింది ఏంటంటే, మొత్తంలో ప్రతి దాంట్లో ఇప్పుడు మెరుపు దాడులు చేసి వేగంగా వెనుకొచ్చేటువంటి విషయంలో కానీ, సుదీర్ఘంగా కాలినడక చేయడం కానీ, కొండలు గుట్టలు ఎక్కి మళ్ళీ దిగి రావడం కానీ వీటన్నింటినీ కనుక మనం పరిశీలన చేసినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిలో కూడా మొదటి వరుసలో ఉన్నాడు అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత అక్కడి నుంచి అంటే అనేక మందిని తయారు చేసుకొని వీళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి ఒక ఓడ తీసుకొని, అంటే ఒక మామూలు పాత దీన్ని తీసుకొని
దాదాపు ఒక ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా సమీకరణ చేసుకొని క్యూబాకు బయలుదేరడం అనేటువంటిది జరుగుతుంది. క్యూబాకు బయలుదేరినటువంటి సందర్భంలో మనం గనక పరిశీలన చేసినప్పుడు వాళ్ళు మామూలు అంటే అప్పటికి వీళ్ళకు అన్ని వనరులు లేదా ఆయుధాలు లేనటువంటి సందర్భంలో మామూలి ఓడలో అక్కడి నుంచి బయలుదేరడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ బయలుదేరినటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు చేరుకునేటువంటి సమయానికే అక్కడ బాటిస్టా ప్రభుత్వానికి తెలిసిపోయి వీళ్ళని పట్టుకునే దానికోసం ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో మొత్తం అనేక మంది చనిపోతారు. దాదాపు 80 మందికి పైగా బయలుదేరినటువంటి 82 మంది బయలుదేరినటువంటి సందర్భంలో కేవలం 22 మంది మాత్రమే మిగులుతారు. ఆ సందర్భంలో ఆయన రాసుకొని చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే, ఒక సైనికుడు అంటే మేము బయలుదేరినటువంటి సైనికులలో ఒక సైనికుడు తన ఆయుధాలని తన బ్యాగ్ని పడేసుకొని వెళ్ళి పరిగెట్టుకొని పోతున్నటువంటి సందర్భంలో ఆ బ్యాగుని అక్కడ సైనికుడి యొక్క కిట్ని అందుకొని నేను దానిలోకి దూకాల్సి వచ్చింది అనేటువంటిది ఆయన చెప్తాడు. అంటే ఆ రోజు మనం వైద్యుడిగా ఉండాల్సినటువంటి వైద్య సహాయం మాత్రమే చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఆయన అప్పటికే శిక్షణ కూడా పొంది ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళేదానికోసం ప్రయత్నం చేశాడు అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అంటే బాటిస్ట ప్రభుత్వం చేసినటువంటి దాడి నుంచి తప్పించుకొని ఆ మిగిలినటువంటి 22 మందితోనే ఆ ప్రాంతంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేసేదానికోసం ప్రయత్నం చేసిండు అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. దాంట్లో ఆ ప్రజల్లోకి వెళ్ళి పనిచేసేటువంటి దాంట్లో ఈయన యొక్క అనుభవాలు, జీవిత అనుభవాలు, లేదా ఆయన తిరిగి సైకిల్ మోటార్ యాత్ర ద్వారా నేర్చుకున్నటువంటి అనుభవాలు, ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా అక్కడ ఎట్లా ప్రారంభించాలి, ప్రజల్లోనికి ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది కనుక మనం చూస్తే, ఖచ్చితంగా ప్రజలందరిలోనికి వెళ్ళి వాళ్ళ యొక్క కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండి ఆ కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూనే వాళ్ళలో పరివర్తన తీసుకొని వచ్చేదానికోసం కూడా ప్రయత్నం చేశాడు. దాంట్లో మనకు చాలా క్లియర్గా కనబడుతుంది ఏంటంటే, మామూలు చదువు రానటువంటి వ్యక్తుల నిరక్షరాస్యుల దగ్గర నుంచి మొదలుకొని అవగాహన కలిగినటువంటి వ్యక్తుల దాకా అందరినీ చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. దాంట్లో నిరక్షరాస్యులకు అక్షరాభ్యాసం చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళందరికీ అక్షరాలు నేర్పించి చదువుకోవడం అనేటువంటి దాని నుంచి మొదలుకొని వాళ్ళ కష్టసుఖాలకు కారణమేంటి అంటే, ఇక్కడ బాటిస్ట ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి, ప్రజల యొక్క కష్టసుఖాలని తెలుసుకోకుండా ప్రజలకు సేవ చేయడం కోసం ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు ఎట్లా అనుకూలంగా ఉన్నాయనేటువంటి ఆ చైతన్యాన్ని రగిల్చేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. దాంట్లో ప్రజల్ని సమీకరించుకునేటువంటి దాంట్లో అనేక మందిని సైనికులుగా చేర్చుకునేటువంటి దీంట్లో కూడా ఈయన అనుభవం బాగా తోడ్పడింది అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. ఈయన క్రియేటివిటీ కూడా మనం చూస్తే ఎక్కడ చూసినటువంటి అంశాన్నైనా నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. ఇప్పుడు గ్వాటెమాలాలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి అమెరికన్ సైన్యాలు, సిఐఏ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేసుకున్నారు అంటే, ఈరోజు ఉన్నటువంటి సందర్భంలో మనం ఫేస్బుక్లో ఉన్నాము, తర్వాత సోషల్ మీడియా వచ్చింది, టెలివిజన్లు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఇట్లాంటి సందర్భంలో మనం ఉన్నాం. కానీ ఆ రోజులలో కనీసం ఫోన్లు ఇట్లాంటివి కూడా లేనటువంటి సందర్భం. ఆ సందర్భంలో సిఐఏ కానీ అమెరికన్ సైనికులు కానీ అక్కడ గ్వాటెమాలాలో అధ్యక్షుడిని కూల్చేదానికోసం, ఆ ప్రభుత్వాన్ని కూలదోసేదానికోసం చేసినటువంటి ప్రయత్నంలో వాళ్ళు రేడియోని ఎట్లా వాడుకున్నారు అనేటువంటిది కూడా ఈయన చూస్తాడు. ఆ తర్వాత క్యూబాలో పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక రేడియోని అంటే, అప్పుడు ఆ కాలంలోని, ఇప్పుడు రేడియో అంటే పెద్ద కష్టంగా అనిపించదు, కానీ ఆ కాలంలోనే ఆయన ఆలోచన చేసింది ఏంటంటే, ఒక సామ్రాజ్యవాదులు దీన్ని వాడుకునే దానికోసం ప్రయత్నం చే టెక్నాలజీని వాడుకునే దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ టెక్నాలజీని ఉద్యమానికి, విప్లవానికి వాడుకునే దానికోసం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి నిర్ధారణకు వచ్చేసి ఆయన ఆ రోజు
ఈ రేడియోని కూడా తయారు చేసి మన కార్యకర్తలకు లేదా నాయకులకు దళ సభ్యులందరికీ కూడా చేరవేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతోంది. తర్వాత అక్కడ ఉండేటువంటి సైనికుల్ని అంటే ఈ ఇంతే కాదు, అంటే మనకు సైనికులకు సమాచారమే కాదు ఉద్యమ వార్తలు, అంటే ఉద్యమాలు ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ఆయన చేశాడు. అందుకని కూడా ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడ్డది అనేటువంటిది కూడా మీ దృష్టిలో ఉండాలి. తర్వాత సైనికులను, అంటే మనం బాటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి దాంట్లో మిలిటెంట్గా తయారు చేసుకునేటువంటి క్రమంలో కూడా ఈయన ఒక శిక్షకుడుగా కూడా ఉన్నాడు. ఈయన ఒక డాక్టర్గానే కాదు ఒక శిక్షకుడుగా కూడా, అంటే కొత్తగా చేసుకున్నటువంటి సభ్యులకు అవగాహన కల్పించడం, వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేటువంటిది కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. అంటే ఆయన ఎక్కడైనా కానీ ఒక చిన్న విషయాన్ని నేర్చుకున్నా కానీ దాన్ని ఆచరణలో పెట్టేదానికోసం, చాలా సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు చాలా విషయాలు జ్ఞానము వాటన్నింటినీ నేర్చుకునే దానికోసం ప్రయత్నం చేస్తాం, కానీ ఆచరణలో పెట్టడం అనేటువంటిది కూడా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మన కొత్త తరం ఎవరైతే ఉన్నారో ఆ తరం అంటే నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఆచరణలో అమలు చేసేదానికోసం, అంటే ప్రజలకు సమాజానికి ఉపయోగపడుతుంది అనుకునేటువంటి అంశాన్ని అమలు ఆచరణలో పెట్టేదానికోసం కూడా ఆయన ప్రయత్నం చేసిండు అనేటువంటిది క్లియర్గా మనకు కనబడుతుంది. ఇది కూడా మన అందరి దృష్టిలో ఉండాలి. తర్వాత అక్కడ ప్రజల్ని సమీకరిస్తున్నటువంటి సందర్భంలోనే మొత్తం బాటిస్టా ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోనికి వచ్చిన తర్వాత అమలు చేయాల్సినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఆయన అక్కడ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలోనే, ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడిగా అక్కడ ఎదిగాడు అనేటువంటిది కూడా మనము చూడవచ్చు. తర్వాత కొన్ని రాత్రులలో ఒక ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల నుంచి ఎట్లా వెళ్ళిపోవాలనేటువంటిది కూడా చూసినప్పుడు కొన్ని మైళ్ళ దూరం అంటే కొన్ని కిలోమీటర్ల దూరము కాలినడకనే నడిచి శత్రువు నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా ఆయన చేస్తాడనేటువంటిది కూడా క్లియర్గా మనకు కనబడుతుంది. తర్వాత అక్కడ క్యూబాలో జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా మనం చూసినప్పుడు క్లియర్గా కనబడుతుంది ఏంటంటే బాటిస్టా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో పదుల రేట్లు, అంటే ఇప్పుడు వీళ్ళు తయారు చేసుకున్నటువంటి సైన్యానికంటే పదుల రేట్లు సైన్యం ఉన్నప్పటికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ పెద్ద సైన్యాన్ని కూడా ఎదిరించేదానికోసం కూడా ఈయన ప్రయత్నం చేశాడు. అంటే ఒక విశ్వాసం, వాళ్ళు 100 మంది ఉన్నా మన సైనికులు 10 మంది ఉన్నా కానీ వాళ్ళని ఎదుర్కోగలము అనేటువంటి విశ్వాసంతో అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ మనకు క్లియర్గా కనబడేది ఏంటంటే ఆయన శాంటా క్లారా నగరం మీదకి వెళ్ళి దాడి చేస్తున్నటువంటి సందర్భంలో చూసినప్పుడు దాదాపు 10:1 అంటే వాళ్ళు 10 మంది ఉంటే ఈ సైనికులు ఒకరు మాత్రమే ఉన్నారు. ఆ సందర్భంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడవకుండా ముందుకెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. తర్వాత యుద్ధం అంటే విజయం సాధించే దానికంటే ముందు సందర్భంలో కనుక మనం చూస్తే చాలా ఎక్కువ మంది సైనికులు, వాళ్ళు అక్కడ బాటిస్టా సైనికులు ఎక్కువ మంది వచ్చి దాడి చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ తక్కువ మంది సైనికులకు ఉన్నా కూడా వాటిని ఎదిరించి వాళ్ళని ఎదుర్కొనే దానికోసం, వాళ్ళు వెనక్కి తిప్పి కొట్టేదానికోసం కూడా ఈయన ప్రయత్నం చేశాడు అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత మన బాటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అక్కడ నగరాన్ని శాంటా క్లారాపై దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నటువంటి తర్వాత దాని మీదకి దాడి చేసేటువంటి సందర్భంలో కూడా ఈయననే ఎంపిక చేస్తారు. అంటే ఈయనైతేనే నైపుణ్యంతో దాన్ని ఎదిరించి బాటిస్టా ప్రభుత్వం ఆ సైనికుల్ని ఎదుర్కోగలడనేటువంటిది కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత ఈ క్యూబాకు వెళ్ళిన తర్వాత ఆ నగరాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఆ బాటిస్టా సైన్యం దగ్గర చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి సందర్భంలో ఇది గ్రహించినటువంటి బాటిస్టా అక్కడ నుంచి హవానా నుంచి వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు
హవానాలో ఉండేటువంటి అసెంబ్లీని ఆక్రమించుకునే దానికోసం అప్పుడు మళ్ళీ చేగువేరా నాయకత్వంలోని సైన్యమే అక్కడికి బయలుదేరడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ బయలుదేరిన తర్వాత దాన్ని ఆక్రమించుకున్న తర్వాత దాదాపు ఒక 6 రోజులకు 1959 జనవరి 2వ తేదీనాడు వీళ్ళు పూర్తిగా ఆక్రమించేసుకున్న తర్వాత అప్పుడు జనవరి 8వ తేదీనాడు క్యాస్ట్రో మొత్తం మిగిలిన నగరాలన్నింటిలో కూడా మన బలాన్ని వీటన్నిటిని చూసుకొని అక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఆ సందర్భంలో బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత అక్కడ ఆ సందర్భంలో ఫిడెల్ క్యాస్ట్రో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడనమాట, చేగువేరా జన్మత క్యూబా పౌరుడు అనేటువంటిది అక్కడ స్పష్టంగా ప్రకటిస్తాడు. అంటే ఇక్కడ పుట్టలేదు యాక్చువల్గా, కానీ క్యూబన్ పౌరసత్వాన్ని ఇస్తూ అప్పుడే విజయం తర్వాత ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఆ తర్వాత కాలంలో అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం కనుక చూస్తే ఆయనకు ముఖ్యమైనటువంటి బాధ్యతలు దాదాపు క్యాస్ట్రో తర్వాత ఈయనే అంటే మొత్తం క్యూబన్ విప్లవంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి దాంట్లో ఒక డాక్టర్గా బయలుదేరినటువంటి వ్యక్తి, మొత్తం క్యూబన్ అక్కడ ఉండేటువంటి నియంతని కూలదోసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సమయానికి వచ్చేటప్పటికి చూస్తే మొత్తం ఒక 2వ స్థానంలో ఉన్నటువంటి నాయకుడిగా ఈయనకు ప్రధానమైనటువంటి గుర్తింపు కూడా వచ్చిందనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. ఈ సందర్భంగా మనము పరిశీలన చేస్తే ముఖ్యమైనటువంటి బాధ్యతలు కూడా చేగువేరా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైనా కానీ మనం పరిశీలన చేస్తే ఒక సమాజంలో సమూలమైనటువంటి మార్పు రావాలంటే మొట్టమొదటిగా తీసుకునేటువంటి కార్యక్రమం మనం చెప్తున్నటువంటి దాంట్లో కానీ అనేక సమాజాల్లో ఒక మార్పు అంటే సమాజం పురోగమించాలంటే తీసుకోవాల్సినటువంటి మొదటి కార్యక్రమం భూ సంస్కరణలు. భూ సంస్కరణలకు సంబంధించినటువంటి బాధ్యతని చేగువేరా తీసుకున్నాడు. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే అక్షరాస్యతకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా అక్కడ ఆయన బాధ్యతగా తీసుకున్నాడు. తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి అంశం కూడా ఆయన స్వతహాగా డాక్టర్గా ఉన్నాడు, అక్కడ పరిస్థితుల్ని కూడా ఆయన ప్రత్యక్షంగా చూసి ఉన్నాడు, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు వీటన్నింటినీ చూసి ఉన్నాడు, వైద్యం అందక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వైద్యం అందించలేక తమ పిల్లలు చనిపోతుంటే కళ్ళ ముందు చూసినటువంటి సందర్భాలు వాళ్ళు దుఃఖించినటువంటి సందర్భాలను కూడా ఈయన చూసి ఉన్నాడు. కాబట్టి వీటన్నింటినీ కూడా ఆయన బాధ్యతగా తీసుకున్నాడు. తర్వాత అక్కడ ఉండేటువంటి సైనిక శిక్షణకు సంబంధించి తర్వాత జైలుకు సంబంధించి సైనికాధికారిగా కూడా ఆయన కొనసాగినటువంటి పరిస్థితి మనము చూస్తాం. అంటే మొత్తంగా చూస్తే వీటిలో మన కనబడుతున్నది ఏంటంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, అంటే ఒక్క విషయంలో లేదా ఫలానా విషయంలో వరకే నైపుణ్యం ఉంటుంది, ఇంకో విషయంలో నైపుణ్యం లేదు అనేటువంటిది లేదు. అంటే ఏ విషయంలోనైనా తను గ్రహించగలడు, తను నేర్చుకోగలడు, దాంట్లో ప్రావీణ్యాన్ని సాధించగలడు అనేటువంటిది రుజువు చేశాడు. దాంట్లో గనక మనం చూసినప్పుడు నీవు ఒక సైనిక అధికారిగా మనకు కనబడతాడు, ఒక డాక్టర్గా కనబడతాడు, ఒక రైతులకు సంబంధించి మీరు రైతులకు సంబంధించి కూడా మనం పరిశీలన చేస్తే ఆయన విప్లవాన్ని నడుపుతున్నటువంటి కాలంలోనే చెరుకు తోటలు అంటే ముఖ్యంగా క్యూబాలో ఎక్కువ చెరుకు తోటలు ఇవి ఉన్నటువంటి సందర్భంలో వాటిలో వెళ్ళి ఒక రైతుల్లో కలిసిపోయి రైతుల్లాగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు మనము కనబడతాయి. అందుకనే ఆయన ఒక విషయంలోనే కాదు అనేక విషయాల్లో నైపుణ్యాన్ని సాధించాడు, వాటిని ప్రజలకు అన్వయించి అమలు చేసేదానికోసం కూడా ప్రయత్నం చేశాడు అనేటువంటిది క్లియర్గా మనకు కనబడుతుంది. దీంట్లో భూ సంస్కరణలకు సంబంధించినటువంటిది మనం చూసినప్పుడు అక్కడ కొన్ని 1000 ఎకరాల చెరుకు తోటలు ఉన్నాయి క్యూబాకు సంబంధించినటువంటి దాంట్లో. ఆ చెరుకు తోటలకు సంబంధించి కనుక మనం పరిశీలన చేస్తే కొంత పరిమితిని విధించాడు. అంటే ఎక్కడైనా కానీ భూ సంస్కరణలతోనే ప్రారంభమవుతుంది, భూ సంస్కరణలు జరిగితేనే ఏ దేశమైనా అభివృద్ధి అవుతుంది అనేది నేనైతే చెప్పాను. అక్కడ క్యూబాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా భూ సంస్కరణలు అమలు ప్రారంభించాడు.
ఎంత పెట్టారు? కొన్ని వేలు లక్షల ఎకరాలు. మనకు తెలంగాణలో చూస్తే గతంలో విష్ణూరు రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళ దగ్గర లక్షల ఎకరాలు ఉంది, కొన్ని జమీందారుల దగ్గర వేల ఎకరాల భూములు ఉన్నాయని మనం ఏదైతే చెప్తామో అక్కడ కొన్ని లక్షలు వేల ఎకరాల భూములు ఉన్నాయి. దానికి పరిమితిని విధించేసి పరిమితికి మించి ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నావో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి ప్రజలకు పంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. దాన్ని పేదలకు సంబంధించి చూసినప్పుడు అప్పుడున్నటువంటి కాలంలో 1000 ఎకరాల కంటే ఎక్కువ ఆ తోటలు రిసార్ట్లు, ఇప్పుడు రిసార్ట్లు ఇవి ఎక్కడైతే ఉన్నాయో అట్లాంటివి ఉండడానికి వీలు లేదనేటువంటిది. పేదలకు సంబంధించి చూసినప్పుడు 67 ఎకరాల దాకా ఉండాలి, అంతకంటే మించి ఉండడానికి వీలు లేదనేటువంటి పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఆయన అక్షరాస్యతకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా కృషి చేశారు. అక్షరాస్యత విషయంలో కూడా ఒక అప్పటికి వచ్చేటప్పటికే ప్రభుత్వం అంటే అక్కడ ఉండే నియంత్రణ కూల్చేసే సమయానికి చూసినప్పుడు 60 నుంచి 70% లోపు అక్షరాస్యత ఉంది. కొద్ది కాలంలోనే మొత్తం చదువు రానటువంటి వ్యక్తులతో సహా మొదలుకొంటే అందరికీ అక్షరాస్యత నేర్పించేదానికోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రకంగా చూసినప్పుడు కొద్ది కాలంలోనే 96% అక్షరాస్యతని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే ఆయన అంటే అక్షరాస్యత విషయంలో కానీ, సైనిక శిక్షణ విషయంలో కానీ, తర్వాత ఈ భూ సంస్కరణల విషయంలో కానీ, వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా, నీవు ఇప్పుడు మనం ఒక MBBS డాక్టర్ కావాలంటే చాలా ఇప్పుడు మన భారతదేశంలో కానీ లేదా తెలంగాణ ప్రాంతంలో కానీ పరిశీలన చేస్తే ఒక డాక్టర్ కావాలంటే చాలా కష్టం. కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి చదువుకోగలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో శిక్షణనిచ్చి తాత్కాలికంగా స్థానికంగా ఏ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఆ అనారోగ్య సమస్యలను రాకుండా ఉండడం కోసం ఇచ్చేటువంటి శిక్షణ నుంచి మొదలుకొని మొత్తం ఒక నైపుణ్యం కలిగినటువంటి స్పెషలిస్టుల దాకా తయారు చేసేటువంటి ఓ ప్రణాళికని అక్కడ రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఈ మధ్య కాలంలో ఒక వార్త వచ్చింది. ఇతర దేశాలు అంటే అమెరికా లేదా బ్రిటన్ ఇట్లాంటి దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చదువుకుంటే మాత్రం ఒక అమ్మాయి ఫోన్ చేసిందట. ఫోన్ చేసి అప్లికేషన్ చూసి అప్లికేషన్కి ఎన్ని డబ్బులు అడుగుతారా అనేటువంటిది చూసినప్పుడు అప్లికేషన్కి డబ్బులు ఉచితము అన్న ఉచితము అనేటువంటిది విన్న తర్వాత ఉచితంగానా అంటే అవును ఉచితంగానే, అప్లికేషనే ఉచితం కాదు, అక్కడ హాస్టలు ఉచితమే, అక్కడ చదవడానికి ఫీజు కూడా అవసరం లేదు అని చెప్పి చెప్తే అమ్మాయి వెళ్ళి అక్కడ చదువుకున్నానని చెప్పి ఈ మధ్యకాలంలో మా పత్రికల్లో ఇంటర్వ్యూ మనకు కనబడుతుంది. అంటే వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ 1,00,000 రూపాయలు పెట్టి ఖర్చు చేసి చదువుకుంటే మళ్ళీ కోట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ ఆ రోజు చేగువేరా వేసినటువంటి పునాది ఏదైతుందో ఇప్పటికీ కూడా విదేశాల నుంచి వచ్చి చదువుకుంటున్నా కానీ ఆ రకమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి ఇవ్వాలనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత ఈరోజు అక్కడ అప్పుడు ఇచ్చినటువంటి శిక్షణ, అప్పుడు ప్రారంభమైనటువంటి శిక్షణ ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒకటైతే, ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుకి నేను ముందే చెప్పినట్టు అనేక దేశాలకు బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి పెట్టుబడిదారి దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి చోట్ల కూడా వాళ్ళు వైద్యం చేయగలుగుతున్నారు. ఇంకో మాట కూడా చెప్పారు ఈ COVID-19 సందర్భంగా పెద్ద చర్చకు ప్రచారానికి వచ్చినటువంటిది ఏంటంటే, ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ఎన్ని తక్కువ పరికరాలు ఉన్నప్పుడు కూడా వైద్యాన్ని అందించగలరు, అక్కడ ఆపరేషన్ కూడా చేయగలరు, తక్కువ వసతులతోనే వైద్యాన్ని అందించగలిగినటువంటి నైపుణ్యాన్ని అక్కడ నేర్చుకుంటున్నారనేటువంటిది చూపిస్తాను. అందుకని అక్కడ ఇచ్చేటువంటి శిక్షణ అంటే తక్కువ వసతులు ఉన్నప్పుడు కూడా ఎంత నైపుణ్యం కలిగినటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి అక్కడ క్యూబాలో మనకు కనబడుతుంది. అది చేగువేరా వేసినటువంటి పునాది, ఆ తర్వాత క్యాస్ట్రో దాన్ని ఇప్పటిదాకా దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి, తర్వాత అది కొనసాగింది అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది. తర్వాత అక్కడ ఈరోజుకు కూడా ఎన్ని ఆంక్షలు, ఎన్ని రకాలుగా ఆంక్షలు, ఇప్పుడు అక్కడ నుంచి పారిపోయినటువంటి ప్రభుత్వం దానికి అండగా ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి దాడులు చేసేదానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో, తిరిగి
పారిపోయినటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళ సైన్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ప్రతిఘటన చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కూడా తిరిగి వెనక్కి కొట్టేదానికోసం ఒక ధైర్య సాహసాలని చేగువేర ప్రదర్శించాడు అనేటువంటిది కూడా మనకు కనబడుతుంది. తర్వాత ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా క్యూబాకు సంబంధించినటువంటి ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. అనేక ఆంక్షలు పెట్టారు, అక్కడ చెరుకు మాత్రమే ప్రధానంగా పండుతుంది. కాబట్టి ఇతరతర ఆహార ధాన్యాలు వీటన్నిటికి సంబంధించి చూసినప్పుడు వాళ్ళకు అందవు, ఇతర దేశాల నుంచి రావాలి. ఏ దేశం కూడా అంటే అమెరికన్ యొక్క సామ్రాజ్యవాదులకు లొంగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, లొంగనటువంటి సందర్భంలో మాకు లొంగట్లేదు కాబట్టి మేము ఆంక్షలు పెడతాం, అంటే మేము మా మాటని వినకపోతే లాటిన్ అమెరికాలోనే ఎక్కడ దాదాపు 90 మైళ్ళ దూరంలో ఉంటుంది అమెరికాకు, ఈరోజు ప్రపంచాన్నే శాసిస్తున్నా అని చెప్పుకున్నటువంటి అమెరికాకు 90 మైళ్ళ దూరంలో ఉంది. ఆ 90 మైళ్ళ దూరంలో ఉండేటువంటి క్యూబా సంఖ్యరీత్య కూడా చాలా చిన్న దేశం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 1/3 అంటే మూడవ భాగము అంత ఉంటుంది. మన గ్రేటర్ హైదరాబాదు తర్వాత రంగారెడ్డి ఈ మేడ్చల్ జిల్లాలంతా కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది మొత్తం దేశం కలిపి. కానీ అమెరికన్ అంటే ప్రపంచాన్ని లొంగదీసుకుంటా అనుకుని చెప్పుకునేటువంటి అమెరికాని ఎదిరించి నిలబడ్డది, ఆంక్షలు పెట్టినా నిలబడ్డది. వాళ్ళకి పెట్రోల్ డీజిల్ సప్లై చేయమా అని చెప్పినప్పుడు పెట్రోల్ డీజిల్ సప్లై చేయకపోతే, అంటే అధ్యక్షుడు క్యాస్ట్రోతో సహా అవసరమైతే మేము సైకిళ్ళ మీదనే తిరుగుతామని చెప్పి సైకిళ్ళ మీద తిరిగారు వాళ్ళు. కాబట్టి అంత అంటే ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా ఒక ఆంక్షలతో దిగ్బంధనాన్ని ఆ చిన్న దేశాన్ని దిగ్బంధనం చేసినప్పటికీ కూడా వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగింది అని అంటే ఆ రోజు వీళ్ళు చేసినటువంటి స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ, ప్రజలు మాకు కనీస సౌకర్యాలు లేకపోతే ఎట్లా అనేటువంటిది వస్తుంది. కానీ అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడు డీజిల్ పెట్రోల్ కూడా సరఫరా కానప్పుడు వాటన్నింటినీ కూడా అవసరమైతే సైకిళ్ళ మీద తిరుగుతాం తప్ప నీ ఆంక్షలకు మేము తలగ్గం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రజలందరి యొక్క చైతన్యం ఉంటే సాధ్యమైతే తప్ప, లేకపోతే సాధ్యం కాదు. తర్వాత ఈరోజు అనేక దేశాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా తుఫాన్లు వచ్చినప్పుడు, లేదా ఇట్లాంటి వైరస్లు ఎబోలా లాంటి వైరస్ వచ్చినటువంటి సందర్భంలో, ఇప్పుడు COVID-19 వచ్చినటువంటి సందర్భంలో, తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి లాటిన్ అమెరికా దేశాలన్నింటికీ తమ డాక్టర్లను పంపించేటువంటి అంత ఒక విశాలమైనటువంటి హృదయం కూడా ఉండాలి. మీరు అది చేగువేర అందించినటువంటి స్ఫూర్తి, మా దేశమే అభివృద్ధి కావాలి, మా దేశం వరకే మేము పరిమితమై ఉంటాము, మిగిలిన వాళ్ళకి ఇవ్వము. కనీసం అంత చిన్న దేశము అయినప్పటికీ కూడా చాలా ఆఫ్రికన్ దేశాలకు వెళ్ళి ఆఫ్రికన్ దేశాలన్నింటికి కూడా ఫ్రీగా వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తాం. అందుకని మన దృష్టిలో ఉండాల్సింది ఏంటంటే ఈ రకంగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోన అది సాధ్యమైంది అనేటువంటిది కూడా మనకు కనబడుతుంది. తర్వాత ఆయన ఒక దేశం వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఆ క్యూబా విముక్తి అయిపోయింది, అది ఒక గాడిలో పడింది, అది ముందుకు పోతున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి ఆయన బయలుదేరి మళ్ళీ ఇతర దేశాల్లో విముక్తి చేసేదానికోసం బయటికి రావడం అనేటువంటిది మనం చూస్తాం. దాంట్లో ముఖ్యంగా మిగిలిన అనేక దేశాలు